హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలకు రెన్అలర్ట్. ఏపీకి ఇక వానలే వానలు. మరో 14 రోజుల పాటు విస్తారంగా వర్షాలు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు. ఇక టాపిక్లోకి వెళ్ళి కంప్లీట్ లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకుందామండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీని ఇప్పటికే పలు చోట్లలో వర్షాలు ముంచెత్తున్నాయి. గత 4-5 రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు చేసింది. ఏపీకి భారీ వర్షసూచన ఉందని చెప్పింది. నైరుతి రుతుపవనాలు మందగమనంతో గత నెలలో వర్షాలు తగ్గాయి, మళ్ళీ జోరందుకున్నాయండి. ఇప్పటికే రుతుపవనాలు కదలిక రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అయితే రానున్న 14 రోజుల పాటు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుండి ఈ నెల 22వ తేదీ వరకు తీర ప్రాంతం రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాయు ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇప్పటికే మనకి అల్పపీడనం కూడా ఏర్పడడం జరిగిందండి. చెప్పినట్టే ఇప్పటికే ఉత్తరాంధ్ర యానం రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ నెల మనకి కోస్తా తీర ప్రాంతంలో అంటే ఇప్పుడు మనకి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతంలో గాలులు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా మనకి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించిందండి. ఈ ప్రాంతాల్లో మనకి సముద్రం అల్లా కలలంగా అయితే ఉంటుంది. రానున్న 2 రోజుల పాటు మత్స్యకారులు కూడా ఎవరు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. రానున్న 3 రోజుల పాటు మనకి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురనున్నాయి. ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.